అలాగే మన రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా ఎస్సీ సెల్ సెక్రటరీగా ఉన్నటువంటి డేవిడ్ గారు, అలాగే బీసీ సెల్ సెక్రటరీ మన వెంకట్ గారు, అలాగే అందరికంటే ముఖ్యులు ఎంతో నిబద్ధ పనిచేస్తున్నటువంటి గోపాల నారాయణరావు గారు, అలాగే మా మిత్రులు పుట్టరాజు గారు, మహిళామణి, ముఖ్యంగా యద్దాడి సత్యనారాయణ గారు, మన మహిళా అధ్యక్షురాలు సీతమ్మ ఉన్నారు వారికి, అలాగే రమణ గారికి, మాకు సోదర సమానులు గోమిడి సత్యనారాయణ గారికి, అలాగే మన జిల్లా నాయకులు కట్ట సత్యనారాయణ గారికి, అలాగే పెద్దలు ఎస్ఐ గారికి, అలాగే వేదిక ముందు కూడా చాలా నాయకులు పెద్దలు ఉన్నారు, వారు హరీష్ గారు కానీ అలాగే సత్యనారాయణ కానీ సుబ్బారావు ఉన్నారు, మరి అందరికీ కూడా వెంకటేశ్వర అన్నారు ముందు అందరికీ పేరు పేరిన రవి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి పెద్దలందరూ చెప్పారు, మరి ఈరోజు మనమంతా పడుతున్నటువంటి శ్రమ, మనమంతా పడుతున్నటువంటి బాధలు, మరి దీనంతటికీ కారణం మరి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని తప్పనిసరిగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ళలో ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే సుమారు 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ 8 లక్షల కోట్లు కూడా ఏం చేస్తారు, ఎవరికి ఇచ్చారు అనేది ఎవరికి తెలీదు. అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం, సిఏజీ రిపోర్ట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ రిపోర్టు, 800 కోట్లు 8000 కోట్లు తినేశారని చెప్పి. మరి ఈరోజు మన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అచ్చం వాళ్ళ నాన్నగారు ఎలా చేశారో అదే రీతిలో ప్రతి పేదవారికి కూడా మేలు జరిగేటట్టు, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు అనే సిద్ధాంతాలు కట్టుబడి వాళ్ళ నాన్నగారు ఎలా చేశారో, అలాగే నవరత్నాలని కార్యక్రమం చేశారు. దీంట్లో ఒక 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరికి యావరేజ్గా 1 లక్ష నుండి 5 లక్షల వరకు మేలు జరిగే కార్యక్రమం ఇది చేస్తున్నారని చెప్పాలి. పేదలంటే ప్రేమ ఉండదు, పేదల పడే కష్టాలంటే గుర్తింపు ఉండదు, ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. తప్పక మనం రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చూసాం, ప్రతి పేదవాడికి వైద్యం అందించేదానికి ప్రయత్నించారు. ఆ రోజు మరి అందరూ చదువుకోవడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. మరి అవన్నీ చేసిన తర్వాత ఒక దారుణమైనటువంటి శూన్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రతి పేదవాడు కూడా దిక్కు తెలియక ఎంతో బాధలతో కొట్టుమిట్టాడుతున్నారని మీ అందరికీ వినవచిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మేము రోజుకి 10 గ్రామాలు వెళ్తున్నాం, 100లాది మందిని కలుస్తున్నాం, ఎక్కడ చూసినా ఏ బాధలు, రైతుల బాధలు, నిరుద్యోగుల బాధలు, అగ్నిగుడ క్షత్రియుల బాధలు, మరి పద్మశాలీలు, నేసేవాళ్ళు వాళ్ళందరి బాధలు, ఒక్కటి కాదు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 100కి 100% బాధపడుతున్నారు, ఒక్క చంద్రబాబు గారి కుటుంబం తప్ప. మరి తప్పనిసరిగా ఇటువంటి కష్టాల నుండి తప్పనిసరిగా బయటపడాలి, దానికి చాలా మంచి చక్కని ఒక నవరత్నాల కార్యక్రమం డిజైన్ చేయబడింది జగన్మోహన్ రెడ్డి గారు. మంచి ఆలోచన, సేమ్ వాళ్ళ నాన్నగారు ఎలాగైతే ఆలోచించారో అలాగే ఆలోచించారు. మరి దీంట్లో ఒకసారి చూస్తే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు, తాతలకి పెన్షన్ సౌకర్యం ఎక్కువ చేయడం,
అలాగే వారి ఆరోగ్యం గురించి ఎంతైనా ఖర్చు పెట్టాం. తల్లిదండ్రులకి, రైతులకి, ప్రతి రైతుకి కూడా చిన్న సన్నకారు రైతులకి 100,000 రూపాయల వరకు వాళ్ళు మేలు చేసే విధంగా, అక్కలకి చెల్లెళ్ళకి మరి వైఎస్ఆర్ భరోసా, అలాగే పెన్షన్లు 2,000 చేయడం, పేదలు ఒక్క ఇల్లు కూడా తాటగిల్లు లేకుండా చేయడం, అలాగే నిజంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అమలు కానటువంటి స్కీమ్, మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఒక్కొక్క పిల్లకి 500 నుండి 1,000 రూపాయలు తల్లి పైన ప్రతి నెల జమ అయ్యే స్కీమ్ అనేది, అంటే అంబేద్కర్ ఆలోచన విధానానికి ఆ రోజు అర్థం పట్టే విధంగా ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఈ సమాజం సుఖ సంతోషాలతో వెళ్ళి తీరుతుందనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని పంపిస్తే తల్లులు డబ్బులు ఇవ్వడం నిజంగా అద్భుతమైనటువంటి స్కీమ్. ఒక్కసారి పిల్లలందరూ చదువుకుని ఆడపిల్లలందరూ కూడా ఎంఏలు ఎంటెక్ చదివితే మరి ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఈ సమాజం స్వర్గాన్ని మించిపోతుందని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి మంచి స్కీమ్స్ తప్పనిసరిగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం. దయతో ఇవన్నీ ఆలోచించి మరి మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నేనే నిలబడుతున్నాను, నన్ను దీవించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. మరి అవే కాదు, మద్యపాన నిషేధం అనేది కూడా నెమ్మదిగా అమలు చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చనిపోయేవారు ఎక్కువగా దీనివల్ల చనిపోతున్నారు, యాక్సిడెంట్లు జరిగేవారు ఎక్కువగా దీనివల్ల చనిపోతున్నారు. చిత్రం ఏంటంటే దేశం అంతా కూడా 62 సంవత్సరాలు బతుకుతుంటే మన రాజుల తాలూకాలో మటుకు 62 సంవత్సరాలే బతుకుతున్నారు యావరేజ్. అంటే దేశానికంటే 5 సంవత్సరాలు ముందు యావరేజ్గా చనిపోతున్నారు అని అర్థం. తప్పనిసరిగా ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము ఎప్పుడు విన్నవించుకుందాం. మరి ఆయన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఇటువంటి అన్నీ కూడా తప్పనిసరిగా రెక్టిఫై అవుతాయి. మంచి సమాజం కోసం కూడా మరి డేవిడ్ రాజు గారు కూడా చెప్పారు, మరి అలాగే పెద్దలు వెంకటరామరాజు గారు చెప్పారు. మరి ఒక్కొక్కసారి మనకి సిగ్గుపడాల్సిన విషయం, ఇంత ఇన్ని వనరులు ఉన్నటువంటి, ఇన్ని వనరులు ఎక్కడా లేవు రాష్ట్రంలో, ఎక్కడా లేవు, నీళ్లు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. మరి సముద్రం ఉంది, గ్యాస్ నిక్షేపాలు అయితే 50,000 కోట్లు ప్రతి సంవత్సరం ఉన్నాయి. ఇంత సిరి సంపద ఉన్నటువంటి ఏరియా ఎక్కడ లేదు. చిత్రం ఏంటంటే రాష్ట్రంలో అన్నిటికంటే వెనకబడినది కాన్షియన్స్ ఇది ఏదంటే ఇదే రాజోళ్ళు. ఒక్క కాలేజీ చూపించండి. మరి ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క కాన్షియన్స్కి 3 ఇంజనీరింగ్ కలిసి పెట్టుకుంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కలిసి కూడా పెట్టుకోలేదు. ఒక MBA కాలేజీ లేదు, ఒక ఆడపిల్ల చదువుకునే కాలేజీ లేదు, కనీసం ఒక ఐటీఐ లేదు, ఒక డిప్లొమా కాలేజీ లేదు. ఎంత నికృష్టంగా బతుకుతున్నాం. మరి ఎంతో కాలం ఊరిస్తున్నారు రైల్వేలు వచ్చాయని, NH వేసామని, ఏ ఒక్కటి లేదు. రైతులు నిరంతరం ఏడుస్తూనే ఉన్నారు. గడిచిన 20 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు నష్టాల్లో ఉన్నటువంటి రైతులు ఇవ్వకున్నారు. మరి వీళ్ళందరికీ మేలు జరగాలి తప్పనిసరిగా. రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి గారి రోజులు స్వర్ణయుగానికంటే బాగుంటాయి. మీరంతా మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారి కొడుకుని దీవించి మరి ఇక్కడ నన్ను కూడా దీవించాలని మరీ మరీ కోరుతున్నాను. మరి ఇక్కడ మిత్రులు అందరూ ఉన్నారు, తప్పనిసరిగా నేను ధన్యవాదాలు. నాకు కిందట ఎలక్షన్లో కూడా చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరి సోదరుడు కట్ట శ్రీనివాసరావు గారు కూడా ఎంతో శ్రమపడి ఆ రోజుల్లో MPTCకి నిలబడ్డారు, అలాగే నా ఎలక్షన్లో కూడా కష్టపడ్డారు. కారణాంతరాల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్లో ఏంటో మరి ఇప్పుడు మనతో జాయిన్ అయ్యి మనతో వెళుతున్నందుకు ముఖ్యంగా వారికి నా ధన్యవాదాలు. వారి బిడ్డలు కూడా అందరికీ కూడా మంచి మనసు ఉన్న వాళ్ళందరూ ఒకటవుతున్నారు. ఇప్పుడు
మంచి మనసు ఉన్న వాళ్ళంతా ఒకటయ్యి ముందుకెళ్తే ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని మీ అందరికి మనం చేస్తూ ఈ కృషి నిరంతరం చీఫ్ మినిస్టర్ చేసుకునే వరకు కూడా కొనసాగించి మీ దీవెనలో ఈ 4 నెలలు కష్టపడండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు మీ గురించి వెన్నంటి రాత్రింబాడు మీ ఉంటే ఉంటామని మీ అందరికి మనవి చేస్తూ మరి అవకాశం పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఆధ్వర్యంలో మన గ్రామం బాగుపడాలని మనందరూ కోరుకుందాం. కూతుమూడి విష్ణు అండి మన వైఎస్ఆర్ పార్టీలో చేరారు. తర్వాత విష్ణు ఎవరండి? కందుకూరి జయప్రద గారు. జయకుమార్ గారు. తర్వాత కట్ట నాగేశ్వరరావు. ఓకే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. పవన్ కుమార్ గారు. పవన్ కుమార్ గారు. కండిపోయిన పవన్ కుమార్ గారు. కట్ట హరి సాయినాథ్ గారు. పర్ల 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 రండి మళ్ళీ జగన్ రండి బాబా సురేష్ కుమార్ గారు. కట్ట వరప్రసాద్ గారు. కోళ్ళ పనికుమార్ గారు. ఇలా చూడ చూడమ్మా తమ్ముడు ఇలా చూడమ్మా మంచి యాక్టివ్. కోళ్ళ పనికుమార్ గారు. కోళ్ళ పనికుమార్ అండి. కోళ్ళ పని రామకృష్ణ గారు. ఇలా చూడు తమ్ముడు ఇలా చూడు. షబాష్. ఓకే ఇంకా ఏమన్నా అందరూ ఒకసారి కూర్చే పొడు దిద్దాం. ఏమన్నా జాయిన్ దయచేసి జాయిన్ అందరూ కూడా గుడి దగ్గర వస్తే ఇక్కడ పొడుగు తీద్దాం పేపర్ ఇద్దాం. దయచేసి అందరు ఇక్కడ రండి గుడి దగ్గర రండి గుడి దగ్గర రావాలి అందరూ ఆధ్వర్యంలో మన గ్రామం బాగుపడాలని మనందరూ కోరుకుందాం. కూతుమూడి విష్ణు అండి మన వైఎస్ఆర్ పార్టీలో చేరారు. తర్వాత విష్ణు ఎవరండి? కందుకూరి జయప్రద గారు. జయకుమార్ గారు. తర్వాత
కట్ట నాగేశ్వర గారా? ఓకే సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, పవన్ కుమార్, పవన్ కుమార్ అండి, పవన్ కుమార్ గారు, పవన్ కుమార్ గారు, కండిపోయిన పవన్ కుమార్ గారు, కట్ట హరి హరి ఏంటి కండు కండువేండి సాయినాథ్ గారు. పర్లే 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 రండి మళ్ళీ జగన్నాథ్ గారు రండి బాబా ఇలా ఇలా చూడ సురేష్ కుమార్ గారు కట్ట వరప్రసాద్ గారు, కోళ్ళ పని కుమార్ గారు, ఇలా చూడ చూడమ్మా తమ్ముడు ఇలా చూడమ్మ మంచి యాక్టివ్ కోళ్ళ పని కుమార్ గారు, కోళ్ళ పని కుమార్ అండి, కోళ్ళ పని రామకృష్ణ గారు, ఇలా చూడు తమ్ముడు ఇలా చూడు షబాష్. ఓకే ఇంకా ఏమన్నా అందరూ ఒకసారి కూర్చే పొడి దిద్దాం ఏమన్నా జాయిన్ దయచేసి జాయిన్ అందరూ కూడా గుడి దగ్గర వస్తే ఇక్కడ ఫోటో తీద్దాం పేపర్ తీద్దాం దయచేసి అందరు ఇక్కడ రండి గుడి దగ్గర రండి గుడి దగ్గర రావాలి అందరూ కలిగి జగన్మోహన్ రెడ్డి.